ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తి ప్రదాత జిల్లా కలెక్టర్ మాధవిలత ఎంపి భరత్రామ్ నగరంలో మేజర్ డ్రైన్స్ లో పూడిక తొలగింపు పనులు అధునాతనమైన డ్రైన్ మాస్టర్ మిషన్ తో కాలువల పూడిక తీత పనులకు శ్రీకారం ఎంపి మార్గాని భరత్ గంజాయి కలిగి ఉన్న ఆరుగురు యువకుల అరెస్ట్ भारी वर्षन तो जलमयमैन कोव्वूर कोर्ट कॉम्प्लेक्स స్వాతంత్రోద్యమంలో దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత పేర్కొన్నారు గురువారం స్థానిక కోటిపల్లి బస్ స్టాండ్ నందుగల స్వాతంత్ర సమరయోధుల పార్కులో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆజాదిక అమృత్ మహోత్సవలో భాగంగా నామట్టి నా దేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవిలత పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ మాజీ సైనికులు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం పోరాడిన త్యాగధనుల వీరగాథలు జీవిత విశేషాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దేశ రక్షణ కొరకు సరిహద్దు ప్రాంతాల్లో దేశ సంరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వీర సైనికులను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సంతోషంగా ఉంది సో ఐ వుడ్ లైక్ వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యు సో స్వాతంత్ర సమర యోధులు మాజీ సైనికులు వీర మండలాలు అందరూ కూడా ఈ రోజు వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సన్మానించుకోవడము మీ అందరికన్నా కూడా మాకు చాలా గర్వంగా ఉంది మీరు మా దేశానికి చేసినటువంటి కృషిని మీరు చేసినటువంటి త్యాగాన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జై హింద్ అమృత్ మహోత్సవలో భాగంగా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే పూర్తి అయిన తర్వాత ఈ రోజున వీర జవానులందరికీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎవరైతే రిటైర్డ్ గాని లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరినీ కూడా ఆర్మీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నాము మేరే మట్టి మేరే దేశ్ దాంట్లో భాగంగా పిల్లలందరినీ కూడా ఎన్లైటన్ చేయాలి ఎన్లైటన్ చేసి మన భారతదేశం యొక్క దేశ భావాన్ని ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి మనకి జీవితంలో ఏదైనా ముఖ్యమైనది ఉంది అన్నారంటే అది మొట్టమొదటిది నా దేశం నాకు ముఖ్యమనే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా తయారు అవ్వాలి అని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 75 సంవత్సరాలు అయ్యింది 100 సంవత్సరాల నాటికి భారతదేశం విశ్వగురు అవ్వాలి అంటే నంబర్ 1 స్పాట్ లోకి వెళ్లి ప్రపంచాన్ని శాసించే విధంగా భారతదేశం తయారీ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భావితరాలకి మన స్వాతంత్రోద్యమంలో ఎవరైతే వీరులు పార్టిసిపేట్ చేశారో వారి వీర త్యాగాల గురించి చెప్తూ అదే విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఇప్పుడు బోర్డర్ లో ఉండి మనం ఇంత స్వేచ్ఛగా తిరగడానికి మనల్ని కాపాడుతూ అక్కడ ఉన్నారో వారి త్యాగాలని వారు చేసే పనిని కూడా మన భావితరాలకి చెప్తూ అదే విధంగా ఒక ప్యూరిఫైడ్ మట్టి కాని గాలి కాని మన భావితరాలకు అందించాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ భారతదేశం అనేది ఉండాలి సమగ్ర డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఈరోజు స్మరించుకుంటూ భావితరాలకి తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది వీర జవాన్లను కూడా మనం ఇక్కడ మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన రాజమండ్రిలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం సన్మానించుకున్నాము వారు కూడా ముందుకి వచ్చి రాజమండ్రికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి సేవ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆజాదీ అమృత్ మహోత్సవంలో పార్టిసిపేట్ చేసుకుంటూ మీరందరూ కూడా మేరా మట్టి మేరా దేశ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను రాజమహేంద్రవరం నగరంలో పలు ప్రధాన ప్రాంతాలు చిన్నపాటి చినుకుకే ముంపునకు గురై నగరవాసులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కార చర్యలకు జిల్లా కలెక్టర్ కమిషనర్ దృష్టి సారించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్
రాష్ట్ర పట్టణం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగానే డ్రైనేజీలలో పూడిక తొలగించే అత్యంత అధునాతనమైన ప్రొవైడెడ్ సొల్యూషన్స్ ఫర్ అర్బన్ డ్రైనేజీ డ్రైన్ మాస్టర్ మిషన్ నగరానికి రప్పించినట్లు ఎంపీ తెలిపారు. గురువారం ఉదయం రాజమండ్రి రూరల్ హుకుంపేట సెంటర్ వద్ద ఆవర్ ఛానల్ మేనేజర్ డ్రైనేజీలో సుమారు 305 కిలోమీటర్ల మేర పూడిక తీసే కార్యక్రమానికి ఎంపీ భరత్, కమిషనర్ కె దినేష్ కుమార్, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొబ్బరికాయలు కొట్టి పచ్చజెండా ఊపి పనులు ప్రారంభించారు. ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన ఈ యొక్క కొత్త మెషిన్ ఏదైతే డ్రైన్లో ఫ్లోట్ అవుతూ దీని సుమారుగా ఒక 8 అడుగులు పొడుగును ఒక 4 నుంచి 6 అడుగులు వెడల్పు ఉన్న ఈ యొక్క క్లీన్ మాస్టర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది డ్రైన్లో. మొత్తము ఎంత లోతు ఉన్న సెల్ట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేపడుతుంది. మనకి రాజమహేంద్రవరంలో చిన్న వర్షం వచ్చినప్పటికీ కూడా మొత్తం అంతా కూడా ముంపు గురవుతూ ఉంది. ఆ ముంపు గురవడానికి ఇక్కడ ఎండ్ పాయింట్లో ఏదైతే ఆవా ఛానల్ ఉందో ఆవా ఛానల్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ వెళ్లాల్సింది ఉంది. సో ఇప్పుడు డీసిల్టేషన్ తీసేయడం వల్ల పూర్తి స్థాయిగా ఒక 10 అడుగులు ఉన్నా 20 అడుగులు ఉన్నా కూడా ఆ సెల్ట్ అనేది పూర్తి స్థాయిగా తీస్తుంది ఈ మెషిన్. కాబట్టి ఇది మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం వలన వాటర్ ఫ్లో కూడా డ్రైన్ వాటర్ ఫ్లోగా డైరెక్ట్గా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ ఈ కాలువలే కాకుండా గోదావరి నదిలో కూడా డీసిల్టింగ్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి కెనాల్స్ ఏదైతే అనపర్తి వైపు వెళ్ళే కెనాల్ కానీ లేకపోతే ఏ కెనాల్లో అయినా కూడా మనము గుర్రపు డెక్క కానీ లేకపోతే డీసిల్టేషన్ కానీ ఇవన్నీ తీయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ట్రయల్ రన్ కింద ఒక 1 మంత్కి రెంటల్కి తెప్పించాము. ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా సిఎస్ఆర్ యాక్టివిటీతో నా ఎంపీ ల్యాడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇది కొనే కార్యక్రమం కూడా చేపట్టబోతాం. మత్తు పదార్థాలు, గంజాయి అమ్మకాలు సేవించడం నేరమని, అటువంటి వారు శిక్షార్హులని కొవ్వూరు పట్టణ సిఐ జగదీశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణంలో గురువారం పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో గంజాయి కలిగి ఉండి గంజాయిని సేవిస్తున్న 6 యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయంలో భాగంగా డీజీపీ, జిల్లా ఎస్పీల ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనే సంకల్పంతో ఉన్నందున మా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వూరు టౌన్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మాకు ఈరోజు గంజాయిలో సేవిస్తున్న వాళ్ళు, గంజాయి కలిగిన వాళ్ళు ఒక 6 యువత పట్టుబడ్డారు. వారి మీద గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. యువత ఎవరు కూడా చెడుదో పట్టకూడదు. గంజాయి మత్తు పదార్థాలకు ఎవరు కూడా బానిస అయ్యి తమ యొక్క అమూల్యమైన జీవితాలను పాడు చేసుకోకూడదు. అట్లాగే యువత మీద నిత్యం కూడా తల్లిదండ్రులు తమ యొక్క పర్యవేక్షణ నిత్యం కొనసాగుతూ ఉండాలి. ఎవరైనా చెడుదో పడితే కనుక ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాలి, లేదంటే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్, సంబంధిత సైక్రియాటిస్టులు వాళ్ళని దగ్గర సంప్రదించి యువతను చెడుదో పట్టడం కండా జాగ్రత్త పడాలని కోరుకుంటా ఉన్నాను. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో కొవ్వూరు కోర్టు కాంప్లెక్స్ జలమయమైంది. కోర్టు కాంప్లెక్స్తో పాటు పట్టణ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రం వద్దకు నీరు చేరడంతో ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే కోర్టు కాంప్లెక్స్లో నీరు నిలిచిపోతుంది అన్నారు. నా పేరు కోడి ప్రసాద్. కొవ్వూరు బార్ అసోసియేషన్లో 27 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 27 సంవత్సరాల కాలంలో ఎన్నో ఆటుపోట్లకు గురైనప్పటికీ పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ కోర్టుకు సంబంధించిన వాతావరణం ప్లేస్ చూస్తే చాలా అధ్వాన్నంగా, ఒక 10 నిమిషాలు వర్షం పడితే నీరు నిలిచిపోయి కోర్టులో కూడా నీరు ప్రవేశించి విధులకు నిర్వహించడానికి చాలా ఆందోళనకరంగా పరిస్థితి, విషమించే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి దీనిలో ముఖ్యంగా ఆలోచన చేస్తే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, సీసీ రోడ్లు వేసినప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పరిస్థితి ఇంత దుస్థితి ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, లీగల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని పరిశీలన చేసుకుని దీనికి మోక్షం కల్పించాల్సిందిగా ఒక సీనియర్ అడ్వకేట్గా నేను కోరుతా ఉన్నాను, ఏ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.
ఆగస్ట్ 22న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం నిడదవోలు సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణ హెలిప్యాడ్ గ్రౌండ్ రూట్ మ్యాప్ ను స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, అదనపు ఎస్పీఎం రజని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిడదవోలులో ఆగస్టు 22న వైఎస్ఆర్ కాపు నేస్తంకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్న దృష్ట్యా ఏర్పాట్లను అత్యంత పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత సీఎం పర్యటన నిమిత్తం రూట్ మ్యాప్, హెలిప్యాడ్, సభావేదిక, సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణలో చేపట్టవలసి ఉన్న పనులకు చెందిన క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులకు చేయవలసిన పనులపై దిశానిర్దేశనం చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు భవిష్యత్తులో దేవాలయాల మాదిరిగా మారబోతున్నాయని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఎర్ల విజయశాంతి దంపతులు దానం చేసిన స్థలంలో 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతులతో కలిసి ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ ప్రజలకు సేవలను మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా స్థలదాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకిపాటి కుమారి, తహసీల్దార్ శ్లేవ బోజోజీ, ఎంపీడీఓ కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, సచివాలయాల కన్వీనర్ గురజాల పార్థసారథి, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేరంపేట గ్రామంలో సచివాలయం అనేది ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రతి గ్రామానికి స్వతంత్రం వచ్చినట్టుగా అయింది. ఎందుకనంటే ఒకప్పుడు పరిపాలన అనేది ఎప్పుడో రాష్ట్ర రాజధానిలోనో లేదా జిల్లా కేంద్రంలోనో లేదా మండల కేంద్రంలోనో ఉండేది. కానీ ఇప్పుడు పరిపాలన అనేది ప్రతి గ్రామానికి తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ మీకు కావలసినటువంటి ప్రతి అవసరానికి ఈ సచివాలయమే మరి ఉపయోగపడుతుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సచివాలయం అనేది రాబోయే కాలంలో మనకి దేవాలయం లాంటి ఆఫీసులు ఇవి ప్రతి గ్రామంలోనూ మరి ఇలాంటివి ఏర్పాటు చేయడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి బతుకం. గ్రామంలో ముఖ్యంగా మీ గ్రామంలో స్థలదాతలను గుర్తించవలసిన అవసరం ఉంది. ఆర్థిక వివరాలు గడిచారు. ఈ స్థలాన్ని శ్రీమాస్ రెడ్డి గారు వినర్చిందంటే డబ్బులుకున్నారు. దానం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సచివాలయాన్ని కట్టి మన గ్రామంలో ప్రతి ఒక్క సేవ కూడా మనకు సచివాలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్క సేవలు కూడా మనం చేయించుకోవచ్చు. ఎవరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా సచివాలయంలోనే మనకు అన్ని సేవలు అందుతుంది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటూ జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ భవనం నందు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ ధనుంజయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సమాజంలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేయడం శ్రేయస్కరమని, ఈ ప్రాంతంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం అందజేయడానికి నిర్వహిస్తున్న ఇటువంటి శిబిరాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం శిబిరంలో రక్తదానం చేసిన జర్నలిస్టులకు, విద్యార్థులకు డీఎస్పీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. అదేవిధంగా డీఎస్పీని జర్నలిస్టులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ధన్యవాదాలు. జర్నలిస్ట్ యొక్క రోల్ సొసైటీలో గొప్పదో రెండు వాక్యాలు మాట్లాడుకుంటే, జర్నలిస్ట్ ఒక ఫోర్త్ ఎస్టేట్ గాను అలాగే ప్రజల్ని చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, అంటే ప్రజలకు తెలియనటువంటి చట్టాలను కానీ రూల్స్ని కానీ అవకాశాలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి చైతన్యం చేయడంలో నిజంగా ఎంతో గొప్ప పాత్రని పోషిస్తూ ఉంది. అలాగే అధికారులను కూడా అలర్ట్ చేస్తూ, ఇది చాలా గొప్ప విషయం. కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశంలో ఒక మన మీడియా, మన ప్రెస్ జర్నలిస్టులు మాత్రమే రోల్ ప్లే చేస్తున్నారు తప్ప, ఈరోజు ఈ ప్రారంభించే కార్యక్రమాన్ని నాకు ఇచ్చి నాకు చిరు సన్మానం చేసినటువంటి మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ కలుగుతున్నాను.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాత్సల్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు 26 కేజీల బియ్యం బస్తా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నల్లా నాయుడు బాబు, జర్నలిస్ట్ సోదరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు 2వ వార్డులో గురువారం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి వారికి ప్రభుత్వం తరపున చేకూరిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమాలను జగనన్న ప్రభుత్వం అమలు చేసింది అన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కోడూరు శివరామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, వైస్ చైర్మన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలిదేవి, నాయకులు ఉప్పులూరు సూరిబాబు, దేవ గుప్తాపు లక్ష్మణరావు, నగళ్లపాటి శ్రీనివాస్, పెరుమాళ ఉమామహేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ప్రగతి ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి వీర్రాజు దానం చేసిన స్థలంలో 21,80,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. తొలుత రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం రైతులకు ఎరువుల బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకిపాటి కుమారి, తహసీల్దార్ శ్రీవా జోజి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, ఎంపీటీసీ ఎర్ల విజయశాంతి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, సచివాలయాల కన్వీనర్ గురజాల పార్థసారథి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క మేలును కోరి, రైతుల యొక్క అవసరాలని తీర్చి, రైతు యొక్క ప్రతి అవసరం ఇక్కడే తీరేలాగా ఈ రైతు భరోసా కేంద్రాలని నిర్మించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అన్ని రకాలైన సేవలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు మేలైన విత్తనాలు ఇవ్వటం దగ్గర నుంచి, రైతులకి నాణ్యమైనటువంటి ఎరువులు, పురుగు మందులు ఇవ్వడానికి దగ్గర నుంచి, అలాగే రైతు పండించినటువంటి పంటని కొనుగోలు చేసే ప్రక్రియ వరకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఎంత ఆలోచన చేశారు, రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్దపీట వేశారనేది మనకి ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. రైతన్నలందరినీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలకేటటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు వినియోగించుకోవాలని
విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా స్థలదాత సచివాలయం స్థలదాత ఎర్ల శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ స్థలాన్ని కొని దానంగా ఇచ్చినటువంటి వీర్రాజు గారు, వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. వారు గ్రామం కోసం వారు చేసే త్యాగాన్ని గ్రామం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలాగా వారు భూమిని, వారికి సంబంధించినటువంటి ఆస్తిని గ్రామం కోసం వారు మరి దానంగా ఇచ్చినందుకు వారికి గ్రామం తరఫున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు పేరంపేట గ్రామంలో ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఎలిజా గారు రైతు భరోసా కేంద్రం సచివాలయం రెండు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పేరంపేట గ్రామంలో స్థానికులు నాయకులు కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దానిలో వెంకటరాజపురం రోడ్డు గురించి చాలా మంది అడగడం జరిగింది. దానికి ఎంపీటీసీ గారు సహకారంతో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ కాంట్రాక్ట్ను ఆదేశించడం జరిగింది రోడ్డు వేయమని. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అభివృద్ధి పదం వైపు ఈ గ్రామాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరో. ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలవాలి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తి ప్రదాత. జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ భరత్రామ్. నగరంలో మేజర్ డ్రైన్స్ లో పూడిక తొలగింపు పనులు. అధునాతనమైన డ్రైన్ మాస్టర్ మిషన్ తో కాలువలో పూడిక తీత పనులకు శ్రీకారం. ఎంపీ మార్గాని భరత్. గంజాయి కలిగి ఉన్న 6 యువకుల అరెస్ట్. భారీ వర్షంతో జలమయమైన కొవ్వూరు కోర్ట్ కాంప్లెక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి రేపు